వంగవీటి రాధ ఈసారైనా కుదురుకుంటారా? వంగవీటి అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫైర్ బ్రాండ్. వంగవీటి రంగా పేరు ఇప్పటికీ గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు మారుమోగుతూ ఉంటుంది. వంగవీటి రాధ హత్య జరిగి దశాబ్దాలు దాటుతున్నా ఆయన ఇమేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదంటే ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రధానంగా కాపు సామాజిక వర్గం నుంచే కాకుండా పేదలు కూడా వంగవీటి రంగాను తమ అభిమాన నేతగా గుర్తిస్తారు. ఆయన అతి తక్కువ కాలం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది మనసును దోచుకున్నారు. వంగవీటి నేమ్ బ్రాండ్తో ఇప్పటికీ అనేక మంది పదవులు పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. రంగ అనుచరులమని చెప్పుకుంటున్న వారు కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ అదేంటో పాపం, ఆయన కుమారుడు వంగవీటి రాధ మాత్రం రాజకీయాలలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి వంగవీటి రాధ హాట్ టాపిక్గా మారారు. ఆయన ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు. అందుకు కారణాలు అనేకం. వంగవీటి రాధ రాజకీయ ప్రయాణంపై మరోసారి చర్చ మొదలైంది. టీడీపీతో జనసేన ప్రయాణం మొదలుపెట్టిన తరువాత వంగవీటి రాధను టీడీపీ నిర్లక్ష్యం చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయనను మరోసారి వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. అదే జరిగితే వంగవీటి రాధ ఈసారి పోటీ చేసే సీటు విషయంలోనూ స్పష్టత వస్తుందని రాధ అనుచరులు చెబుతున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాధ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండడం. ఆ తర్వాత వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాధ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ ఇంటి పేరుకు ఉన్న బ్రాండ్ కూడా ఆయనను ఏ రకంగానూ రాజకీయంగా ఎదగనివ్వలేకపోయింది. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి ఫ్లాగ్ను మార్చేశారు. అయితే గత ఎన్నికలలో వంగవీటి రాధకు టికెట్ కేటాయించలేదు. అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధ చట్టసభలకు దూరంగానే ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ రాధ పాల్గొన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వంగవీటి రాధ టీడీపీలో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఆయనను పట్టించుకోకపోవడంతో వైసీపీ తిరిగి రాధను చేర్చుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన ప్రియమిత్రులు కొడాలి నాని, వలభనేని వంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీలో చేరితే వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. అక్కడ మల్లాది విష్ణును పక్కన పెట్టి రాధకు ఈసారి టికెట్లు ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం కూడా రెడీ అయిపోయిందట. అయితే వంగవీటి రాధ టీడీపీలో ఉంటే విజయవాడ సెంట్రల్ సీటు దక్కడం కష్టం. అక్కడ బోండా ఉమామహేశ్వరరావు ఆల్రెడీ కర్చీఫ్ వేసి కూర్చున్నారు. దీంతో వంగవీటి రాధ మరోసారి పార్టీ మారతారన్న ప్రచారం బెజవాడ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. మరేం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.